హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ఈరోజు ఎల్జీ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఏ విధంగా చేసుకోవాలనేది అండ్ టబ్ క్లీన్ వల్ల యూజ్ ఏంటనేది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది సో టబ్ క్లీన్ కోసం మనం టబ్ క్లీన్ పౌడర్ తీసుకోవాలి సో ఇది మనం నా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ కాబట్టి ఎల్జీకి సంబంధించిన టబ్ క్లీన్ పౌడర్ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో మనకి హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఈ ప్యాక్ అయితే సో ఈ ప్యాక్ని మనం టూ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది యాక్చువల్గా మన టబ్ క్లీన్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఆర్ అట్లీస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కన్నా వన్స్ క్లీన్ చేసుకోవాలి ఈ ప్యాక్ను ఓపెన్ చేయగా ఈ విధంగా చిన్న మినీ ప్యాక్ అనిపిస్తుంది సో ఈ మినీ ప్యాక్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ టూ టైమ్స్ సరిపోతుంది ఇందులో సగం ఏమో వన్ వన్ టైం వాషింగ్కి మిగిలిన ఆఫ్ అందర్ టైం వాషింగ్కి యూస్ చేయాలి సో ఎలా వాష్ చేసుకోవాలి ఏటో చూద్దాం ముందు ఈ యొక్క వాషింగ్ మెషిన్ ఓపెన్ చేయగానే మనకి డిటర్జెంట్కి ఏదైతే ర్యాక్ ఉంటుందో ఆ ర్యాక్లో మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ క్వాంటిటీ వేసేవాలి చూడండి నేను ప్యాక్లో సగం వేసాను సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే షుగర్ ఏ విధంగా క్రిస్టల్గా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది మనకి టబ్ క్లీన్ పౌడర్ వచ్చేసి ఈ విధంగా క్రిస్టల్గా ఉంటుంది ఇది మొత్తం వాషింగ్ మిషన్ ప్రాపర్ క్లీన్ చేస్తుందండి సో వాషింగ్ మిషిన్ మంచి ప్రాపర్ వర్కింగ్లో ఉండాలంటే ఎవరీ త్రీ మంత్స్ అన్న టబ్ క్లీన్ చేసుకోవాలండి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అన్న టబ్ క్లీన్ చేసుకోండి ఇక్కడ పవర్ ఆన్ బటన్ కనిపిస్తుంది కదండి పవర్ ఆన్ చేసుకుంటే మనకి స్టార్ట్ బటన్ క్లిక్ చేయకముందు ఇక్కడ మన టబ్ క్లీన్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది చూడండి యాక్వా రిజర్వ్ అండ్ ఫేవరెట్ అండ్ టబ్ క్లీన్ సో ఈ టబ్ క్లీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైమర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇండికేట్ అవుతుంది సో స్టార్ట్ మెనూ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ పడుతుంది అనమాట టబ్ క్లీన్ అవడానికి సో టబ్ క్లీన్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా క్లీన్ అయ్యి వాషింగ్ మిషన్ మొత్తం ప్రాపర్ క్లీన్ అవుతుంది సో అట్లీస్ట్ త్రీ మంత్స్కి అన్న మీరు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి అన్న సో ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి మిషన్ అనేది ప్రాపర్ వర్క్ చేస్తుంది సో టబ్ క్లీన్ అంటే టబ్ మొత్తం కూడా అలా వాటర్ ఫిల్ చేసుకొని క్లీన్ చేయ క్లీన్ చేసుకుంటుంది సో ఇలా వాటర్ ఫిల్ అయ్యి క్లీన్ అవ్వడానికి వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ పడుతుంది అన్నమాట మనం క్లాత్స్ వాష్ చేసేటప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా కూడా ఇలాగే లోపలికి స్మాల్ స్మాల్ హోల్స్లోకి వెళ్ళిపోతుంది ఇలా టబ్ క్లీన్ చేసుకోవడం వల్ల ప్రాపర్ క్లీనింగ్ అవుతుంది మిషన్ అనేది సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్